సర్వజ్ఞాన సంపూర్ణుడుగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేగవమన్న యొక్క ముఖ్య అంశము దేవుని వాక్యమును మార్చుట. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 2:17 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము చదివిన మూల వాక్యానుసారముగా గమనించినట్లయితే సర్పముతో మాట్లాడుచున్నప్పుడు ఆ స్త్రీ అనగా హవ్వ దేవుడు చెప్పిన మాటలలో ముఖ్యమైన వాటిని విడిచిపెట్టెను. దీనికై మనము ఆదికాండము 3:2-3 పరిశీలించినట్లయితే అందుకు స్త్రీ మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అను విధముగా మనము చదవగలము. ఇక్కడ ఆమె చెప్పిన సమాధానములో తిను దినమున మరియు నిశ్చయముగా అను పదములు విడిచిపెట్టబడినట్లుగా మనము కనుగొనుచున్నాము. దేవుడు నీవు నిశ్చయముగా చచ్చెదవని నొక్కి వక్కాణించి హెచ్చరిక చేసినను ఆమె నిశ్చయముగా అను మాటను విడిచిపెట్టుట ద్వారా దాని ప్రాముఖ్యతను తొలగించెను. అంతేగాక నీవు దానిని ముట్టకూడదు అను మాటలను ఆమె కలిపినది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము అగ్ని అయి ఉన్నదని జ్ఞాపకముంచుకొనుము. అది బండలను బ్రద్దలు కొట్టగల ఒక సుత్తె వంటిదనియు మరియు రెండంచులు గల వాడి అయిన ఖడ్గము. కాబట్టి దానిని ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా నుండుము, దానిని వివేచించుటకు దేవుని నుండి జ్ఞానమును వెదుకుము. మనము తిమోతీయులకు రాసిన 2:15 గమనించినట్లయితే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము అని చదువుచున్నాము. అనగా మనము దేవుని వాక్యము చదువునప్పుడు ప్రభువా నాకు ఏమీ తెలియదు, దానిని గ్రహించుటకు తగిన జ్ఞానము ద్వారా నాకు సహాయము చేయుము అను వైఖరితోనే మనము దేవుని వాక్యమును చదవవలెను. కొందరు మేము పరిశుద్ధ గ్రంథమును ఇన్నిసార్లు చదివితిమనియు అన్నిసార్లు చదివితిమనియు చెప్పుదురు. మనము దేవుని వాక్యము ఎంత చదివితిమి అనునది విషయము కాదు, కాని చదివినది కొన్ని వాక్యములే అయినను దానిని మనము ఎట్లు చదివి ఉన్నాము అనునదే ప్రాముఖ్యమైనది. ప్రతి వాక్యమునందును ఎన్నో సత్యములు లోతైన మర్మములు ఇమిడియున్నవి. గనుక నీవు చదివినదేదో దానిని బాగుగా అర్థము చేసుకుని దృఢపరచుకొనుము. ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుట ద్వారా లేక దేవుని వాక్యమును గురించిన జ్ఞానము గొదువుగా నుండుట ద్వారా మన యొక్క జీవితములు పతనమగునని జ్ఞాపకముంచుకొనుము. ద్వితీయోపదేశ కాండము 4:2 గమనించినట్లయితే నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అని తండ్రి అయిన యెహోవా ఆజ్ఞాపించినట్లుగా మనము చదవగలము. అంత మాత్రమే కాక మనము యెషయా గ్రంథము 66:2 పరిశీలించినట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఒలుగుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభువు సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎల్లవేళలా మనతో తన వాక్యము ద్వారా మాట్లాడవలెనని వాంఛించుదురు. బహుశా నేడును ఈ సమయములో నీతో మాట్లాడవలెనని ఆ ప్రభువు వేచియుండవచ్చును. అయితే నీకు ఇవ్వబడిన వాక్యమును నీవు ఏ విధముగా అర్థము చేసుకొనుచున్నావు? ఒకవేళ ఆ అవ్వవలే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని నీకు అనుకూలముగా మార్చుకొనుటకును లేదా దేవుడు బయలుపరిచిన వాక్యమును ఇతరులకు మార్చి చెప్పుటకును నీవు ప్రయత్నించుచున్నావా? దేవుని వాక్య విషయమై నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలించుకొనుము, దానిలోని లోతైన మర్మములను తెలుసుకొనుటకు ప్రయాసపడుము. కాని లెక్క కొరకు
దేవుని వాక్యమును పఠించకుము. కాబట్టి ప్రియమైన వారలారా, దీనులమై విరిగి నలిగిన హృదయము గలవారమై దేవుని వాక్యమును సంపూర్ణమైన జ్ఞానముతో అర్థము చేసుకుని ఆ వాక్యము యొక్క వెలుగులో నడిచి ఆయన సన్నిధిలో ఆనందించదముగాక. ఆ విధముగా దేవుని వాక్యమునందు స్థిరపడి బలపడుట మాత్రమే కాక అనేకులను బలపరచుటకు గాను ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి కృప చూపి నడిపించుదురుగాక. ఆమేన్.
క్షేమం కలదు కలవరం పోరాటంలో నిలబెట్టును యేసు సన్నిధిలో క్షేమం కలదు కలవరం పోరాటంలో నిలబెట్టును శోధన వ్యాధులు నన్ను బాధించిన శరీరం ఆత్మలో స్వస్థపరిచిను దేవుని సన్నిధి నాకానందం సంతోషంతో ఉల్లసించేదను నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పడిపోగడి హర్షించేదను నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పడిపోగడి హర్షించేదను పాడిపోగడి హర్షించేదను